కాంగ్రెస్ పార్టీ జాలిపడే స్థాయి నుంచి ప్రజలు చేతకరించుకునే పరిస్థితుల వరకు వచ్చినప్పటికీ బుద్ధి తెచ్చుకోకుండా చేసినటువంటి తప్పుల్ని సవరించుకునే ప్రయత్నం చేయకుండా ప్రజలదే తప్పు అన్నట్టుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। ఈరోజు సూటిగా 4000 మందితో సభను నిర్వహించి దేశంలో ఉన్నటువంటి అందరిని ఇక్కడికి తీసుకొచ్చి అదే పెద్ద విజయవంతమైనటువంటి సభగా చెప్పుకుంటున్నటువంటి ఆ రాష్ట్ర అధ్యక్షుడికి కానివ్వండి, రఘువీరారెడ్డికి కానివ్వండి, లేదంటే కేవీపీ రామచంద్రరావుని కానివ్వండి, మేము సూటిగా రెండు ప్రశ్నలు అడుగుతా ఉన్నాం। ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడిన ప్రతిసారి కూడా ఈ రాష్ట్ర ప్రజలు మీకు మద్దతు ఇచ్చారు। 1978లో 42 స్థానాలకు గాను 41 ఇస్తే మీరు ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చి ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను। దానికోసమే తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి పరిస్థితి నిజమా కాదా అని అడుగుతా ఉన్నాం। 84లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ముఖ్యమంత్రిని కూలదోసినటువంటి వ్యక్తులు మీ పార్టీ నేతలు కాదా అని అడుగుతా ఉన్నాం। దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉత్తరప్రదేశ్లో ఓడిపోయినప్పటికీ, మీ స్వరాష్ట్రాల్లో ఓడిపోయినప్పటికీ, దేశమంతా ఓడిపోయినప్పటికీ కూడా ఇక్కడ గెలిపిస్తే మీరు ఇచ్చినటువంటి బహుమతి తెలుగు ప్రజలకు అది। దాని తర్వాత 2004 నుంచి 2014 వరకు, 96 నుంచి 2004 వరకు ఎన్డీఏ పరిపాలిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు దేశంలో లేవు అని మీ నాయకురాలు సోనియా గాంధీ ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపెట్టాలి అని చెప్పి అనుకున్న మాట నిజమా కాదా అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను। 2004-2014 మధ్యలో ఇక్కడ ఆవిడ గెలుపుకి, ప్రధానమంత్రి పొందటానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రధాన కారణం అయితే, ఈ రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్ ర్యాంకులో ఒక్క మంత్రినన్నా బీసీ, ఎస్సీ, మైనారిటీలను ఎంపిక చేశారా అని అడుగుతా ఉన్నాను। దానికి అది కాకుండా ఈ రెండు రాష్ట్రాల మధ్యలో తగువ పెట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరు మీద తగువ పెట్టినటువంటి మాటని మీ నాయకుడు తెలంగాణ బహిరంగ సభలో ఒప్పుకున్నటువంటి మాట వాస్తవా కాదా అని అడుగుతా ఉన్నాను। ఇది కేసీఆర్ చేసిన పోరాటం కాదు, మేము చేపట్టినటువంటి చర్య అని చెప్పని సాక్షాత్తు మీ నాయకుడు రాహుల్ గాంధీ ప్రజల మధ్య చిచ్చు పెడతానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నాం। ఇన్ని రకాలైనటువంటి తప్పులు చేస్తే ఆ దానిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పని ఇంకా సిగ్గు లేకుండా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి రఘువీరారెడ్డిని, వాళ్ళ తాబేదారుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। రాహుల్ గాంధీని ఈ రాష్ట్రంలోకి వచ్చే అడుగుపెట్టేటప్పటికే ఖచ్చితంగా క్షమాపణ చెప్పించి తీసుకురావాల్సినటువంటి మీరు ఇక్కడ నీరు తాగుతా, ఇక్కడ గాలి తాగుతా, ఇక్కడ ఉన్నటువంటి తిండి తింటా, ఇక్కడ కర్షకులు, కార్మికుల యొక్క శ్రమతో జీవిస్తున్నటువంటి మీరు వాళ్ళకి ద్రోహం చేసినటువంటి నాయకుల్ని ఢిల్లీ నుంచి పాదాక్రాంతం చేసినటువంటి మిమ్మల్ని ప్రజలు చేతకరించుకుంటున్నారు। మీరు విజయవంతమైందని చెప్పని మీరు ఏదో వాపుని బలుపుగానో లేదా మీ భుజాలని, మీ జబ్బల్ని మీరే చరుచుకుని మీరే ఎర్రబడేటి చేసుకునేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు తీవ్రంగా చేతకరించుకుంటున్నారు అనే విషయాన్ని వాస్తవాలను గ్రహించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। మరి ఒకసారి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతికేటువంటి పరిస్థితి లేదు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం। ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు రావు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం। ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పతనం తెలుగుదేశం పార్టీతోనే ఆరంభమైంది అనేది చరిత్ర చెప్పే సత్యం। ఈ దేశంలో 6 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే 5 సార్లు తెలుగుదేశం పార్టీ వల్లే ఓడిపోయింది అనేది అందరికీ జగమెరిగినటువంటి సత్యం। అటువంటిది తెలుగుదేశం పార్టీని మీరు భరించలేక, తెలుగువారిని మీరు ఆదరించలేక, తెలుగువారి నుంచి ఉన్నటువంటి ప్రధానమంత్రి అయినటువంటి B.V. నరసింహారావు గారిని సాక్షాత్తు అవమానించినటువంటి నాయకత్వాన్ని మీరు ఈరోజు భుజాల మీద మోస్తున్నారంటే మీరు సిగ్గులేని వారని చెప్పి తెలుగువారు చెప్పుకుంటా ఉన్నారనేది గ్రహించాలని చెప్పి కోరుతా ఉన్నాను। కాబట్టి తెలుగువారి మీద కక్షతో ఉన్నటువంటి సోనియా గాంధీ నాయకత్వం, తెలుగువారిని ప్రతిక్షణం అన్యాయానికి గురి చేసినటువంటి, తెలుగువారిని నిరాదరణకు గురి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి మడుగులొత్తే వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి, వాళ్ళు ముందు ముక్కుకు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీని ఇక్కడ తీసుకొచ్చి సభ పెట్టించే ప్రయత్నం చేసినటువంటి మీరు క్షమాహరులు కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీకు పాల్గొన్నటువంటి పక్షాలు ఏవైతే ఉన్నాయో వారికి ఒక సూచన చేస్తా ఉన్నాం. ఈ దేశంలో కాంగ్రెస్ అరాజకవాదాన్ని అడ్డుకునేటువంటి దాంతోనే తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న రామారావు గారు కానివ్వండి, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో దేశవ్యాప్తంగా మూకుమ్మడిగా పోరాటం చేశాం. ఎమర్జెన్సీతో సహా అందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రక్త చరిత్రని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పని వారికి తెలియజేస్తా ఉన్నాం. సిద్ధాంతాలు వేరుగా ఉండొచ్చు కానీ దుర్మార్గుడిని పక్కన పెట్టుకోవటం వల్ల, దుర్మార్గమైన పరమైనటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం వల్ల అది దేశానికి సమాజానికి హాని కలుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ తానులో మొక్కైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకాల్లో భాగమే ఇదని కూడా తెలియజేస్తా ఉన్నాం.